పాలమూరు బీజేపీ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు అక్కడి ప్రజలు. అలాగే ప్రధాని మోదీకి ఓ అభిమాని చిత్రపటాన్ని కూడా అందించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా హాజరయ్యారు. ఆ చిత్రపటంలో కూడా తన సంతకాన్ని చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ వెంట కిషన్ రెడ్డి ఉన్నారు. పూల వర్షాన్ని కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇప్పటికే పసుపు బోర్డు అలాగే గిరిజన బస్టీ ముఖ్య హామీలను కూడా ప్రకటించారు ప్రధాని మోదీ. ఆ హామీలను కూడా వెంటనే అమలు చేస్తామంటూ కూడా ఆయన భరోసానిచ్చారు. అలాగే రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు బహిరంగ సభ ద్వారా అనేటువంటిది కూడా సర్వత్రా తెలంగాణ రాజకీయ నేతల్లో ఆసక్తి నెలకొంది. పెద్ద సంఖ్యలో కూడా బీజేపీ శ్రేణులు ప్రజలు అందరూ కూడా సభా స్థలికి చేరుకున్నారు. ప్రధాని ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు చేతులతో కూడా ప్రజలకు అభివాదం చేస్తున్నారు ప్రధాని మోదీ. పూల వర్షాన్ని కురిపిస్తూ ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారు. ఓపెన్ టాప్ జీప్లో ప్రధాని మోదీ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పసుపు బోర్డు అలాగే గిరిజన వర్సిటీ అనేటువంటిది ముఖ్యమైన హామీలుగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయంగా ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లోనే బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కార్యక్రమ సభా వేదిక వైపు మరి కాసేపట్లో రాబోతున్నారు. పాలమూరు ప్రజా గర్జన పేరుతో పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాటలంతా కూడా మనం పరిశీలిస్తే పసుపు రైతుల కష్టాలను గుర్తించాం, కరోనా తర్వాత పసుపు పంటకు డిమాండ్ పెరిగింది, పసుపు రైతులకు కష్టాలను గుర్తించి పసుపు బోర్డు ఇవ్వాలని చెప్పి కేంద్రం నిర్ణయించిందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మనం చూసుకోవచ్చు అదేవిధంగా పసుపు బోర్డు ఒకటే కాకుండా ములుగులో సమస్త సారక గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సభా ప్రాంగణంలో ప్రజల మధ్య నుంచి ర్యాలీగా వెళ్తున్న బిజినెస్ మనం చూస్తున్నాము, ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి కార్యకర్తలు మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలు గిరిజన మహిళల నృత్యాల మధ్యన మనం చూసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణం వైపుకు వెళ్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. గిరిజనులు నృత్యాలు చేస్తున్న విద్వత్ మనం చూస్తున్నాము స్పష్టంగా. గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం ఒకవైపు, మరోవైపు మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో గిరిజనులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నాం మనం విద్వత్ చూస్తున్నాము. అదేవిధంగా మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. సభా ప్రాంగణంలో ఏం మాట్లాడతారు, పార్టీకి సంబంధించి కార్యకర్తలకు ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారు అన్నది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారా, మరేదైనా కొత్తగా ఏం చెప్తారు ప్రధాని నరేంద్ర మోడీ అన్న దాని మీద క్యాడర్ అంతా కూడా ఆశగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఒకవైపు బీఆర్ఎస్ 115 మంది టికెట్లను ప్రకటించింది, మరోవైపు కాంగ్రెస్ స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, బీజేపీ కొంత వెనుకబడిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత బీజేపీలో జోష్ వస్తుందని చెప్పి క్యాడర్ అంతా భావిస్తున్నారు. ఈ సభ ద్వారా క్యాడర్ కు ఏం చెప్తారు అన్న దాని మీద ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సిద్ధు పాలమూరు ప్రజా గర్జన సభ పేరుతో ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఈ నెల మూడవ తేదీన నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వరుస పర్యటనలతో పార్టీలో జోష్ వస్తుందని చెప్పి క్యాడర్ అంతా కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. అగ్రనాయకుల పర్యటనలపైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆధారపడిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అగ్రనాయకుల పర్యటన ద్వారా బీజేపీలో ఒక జోష్ తీసుకురావాలి, భారీ బహిరంగ సభలు పెట్టాలని చెప్పి భావిస్తున్నారు. వచ్చే వారంలో యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా
ఆదిలాబాద్ జిల్లా సిద్దు కాటన్ నగర్లో పర్యటించబోతున్నట్టు సమాచారం అంటుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు అగ్రనేతలంతా కూడా బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణలో ఒక్కసారిగా మూకుమ్మడిగా పర్యటన చేసే అవకాశం ఉంది. ఈ అక్టోబర్ నెలలోనే మనం చూసుకుంటే దాదాపుగా 30 నుంచి 40 సభలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగా పాలమూరులో నుంచే మొదటగా ప్రజాగర్జన సభ ద్వారా ఈ సమావేశాన్ని ప్రారంభించారని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం 30 నుంచి 40 సభలు ఈ దాదాపు 30 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా గర్జన సభల కంటే ముందు అధికారిక శాసనసభలు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన 2 వారాలపై మాత్రం తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గిరిజన యూనివర్సిటీ అదేవిధంగా ఫస్ట్ బోర్డు ఈ 2 హామీలపై మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 హామీలతో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. ఇప్పుడు పార్టీ కార్యక్రమ వేదిక పైన ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారన్నది మాత్రం ఆసక్తి పెంచుతుందని చెప్పుకోవచ్చు సిద్ధు. అలాగే విక్రమ్, పట్టణ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు కొన్ని చోట్ల, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెనుకబాటు కనిపిస్తుంటుంది పార్టీకి సంబంధించినంత వరకు అట్రాక్ట్ చేయడానికి. మరి గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది? ప్రధాని మోదీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఎలాంటి హామీలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది? సిద్ధు, మనం చూసుకోవచ్చు పసుపోటుకు సంబంధించి ఇది పూర్తిగా గ్రామీణ రైతులకు సంబంధించిన హామీ అనుకోవచ్చు. గ్రామీణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు ద్వారా గ్రామీణ రైతుల ఓట్లను కొలగొట్టాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పసుపు బోర్డుకు సంబంధించి నిజామాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల నేపథ్యంలో పసుపు బోర్డు తెచ్చాన చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఖచ్చితంగా బాండ్ పేపర్ ఇచ్చి ప్రచారాన్ని చేసిన నేపథ్యంలో ఈసారి పసుపు బోర్డు ఈ ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇవ్వడం మనం చూసుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకోవచ్చు గ్రామీణ మనం చూసుకోవచ్చు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి 900 కోట్ల గిరిజన యూనివర్సిటీ గిరిజన ఓట్లను కూడా తమ వైపు తీసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ఓట్లను తమ వైపు తీసుకోవడం, మరోవైపు పసుపు రైతులను తీసుకోవడం, గ్రామీణ ఓటర్లను పూర్తి స్థాయిలో తమ వైపు తీసుకునేందుకు బీజేపీ ఈ 2 హామీలు కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు పట్టణ ఓటర్లు బీజేపీ వైపు కొంత మొగ్గు చూపుతారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను తెచ్చుకోవడానికి కూడా ఈ 2 హామీలు దోహదపడతాయని చెప్పుకోవచ్చు. ఈ 2 హామీలతో పాటు నిజామాబాద్ పర్యటనలో ఇంకేమైనా హామీలు ఇస్తారా అన్నది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి క్యాడర్ లో ఒకవైపు జోష్ నింపుతూ మరోవైపు గ్రామీణ ఓటర్లను కూడా పార్టీ బీజేపీ వైపు మళ్లించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ హామీలు అన్నది ఉపయోగపడతాయని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది సిద్ధు. అలాగే చూస్తున్నాం స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా ప్రధాని మోదీ సారి తెలంగాణలో మార్చారు. ఎప్పుడు బహిరంగ సభలకే పరిమితం అవుతూ వస్తున్నటువంటి ప్రధాని మోదీ ఒక ఓపెన్ టాప్ జీప్లో ప్రజల మధ్యలో వారికి అభివాదం చేస్తూ వారికి దగ్గరగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి క్యాంపెయిన్లు ఉంటాయనుకోవచ్చా ప్రజలకు చేరువుగా? ఖచ్చితంగా సిద్ధు, మనం ఒకసారి చూసుకోవాలి. చాలా డిఫరెంట్ గా ఈసారి పాలమూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ టాప్ జీప్లో సభా ప్రాంగణం అంతా కూడా కలియజేయడం కొంత డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రోడ్ల మీద రోడ్ షో చేసిన పరిస్థితి మనం చూస్తాము. రోడ్డు షో చేశారు బెంగళూరు లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భారీ రోడ్ షో చేశారు. ఈసారి డిఫరెంట్ గా పాలమూరు ప్రజాగర్జన సభలో సభా ప్రాంగణం అంతా కూడా ఓపెన్ టాప్ జీప్ లో ముందు గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ ఓపెన్ టాప్ జీప్ లో పూలవర్షం కురిపిస్తూ అభిమా కార్యకర్తలంతా కూడా పూలవర్షం కురిపిస్తూ వారి ఆ కార్యకర్తల మధ్యలో నుంచి వెళ్ళడం కొంత డిఫరెంట్ అనుకోవచ్చు. ఎన్నికల శంకారావాన్ని పూజించినట్టే స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు బీజేపీ ఇప్పటి వరకు కూడా కర్ణాటక తరహాలో చూసుకుంటే రోడ్ షోలు చేసేది. ఈ రోజు సభా ప్రాంగణంలో ఓపెన్ టాప్ జీప్ లో సభా ప్రాంగణం చేయడం అంటే కొంత డిఫరెంట్ గా ఉంది. ప్రజలను ఆకట్టుకునేందుకు కార్యకర్తలను ఆకట్టుకునేందుకు ఇది చాలా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళా బిల్లును తెచ్చినందుకు ప్రత్యేకంగా మరో మహిళలందరితో సత్కార సభ కూడా పక్కన ఏర్పాటు చేశారు. సభ అయిపోయిన వెంటనే మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కొంతమందిని కలవబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ఎస్ చేశారు. కొంతమంది మహిళలతో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా పరికార సేపట్లో మాట్లాడబోతున్నారు. పార్టీ కార్యక్రమం ముగిసిన వెంటనే కొంతమంది మహిళలతో నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇటు మహిళా ఓటర్లను మహిళా బిల్లు తీసుకొచ్చి మహిళా ఓటర్లను రావట్టుకోవడం, గిరిజన యూనివర్సిటీతో గిరిజన ఓట్లను అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు రైతులను ఓట్లను తీసుకోవడం, ఈ
వీటన్నింటినీ కూడా పూర్తిగా గ్రామీణ ఓటర్లను పూర్తి వైపు తమ వైపు తీసుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో తెలంగాణపైకి దూసుకొస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అగ్రనేతల పర్యటనలు ఒకటేసారి వస్తున్నాయి. నెల రోజుల్లో 30 మంది నేతలు దాదాపుగా 30 బహిరంగ సభల ఏర్పాటు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హామీల వరాల జట్టు కూడా కొట్టించబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా మోడీ పార్టీ కార్యక్రమ సభలో ఏం చెప్తారన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి పార్టీ కార్యకర్తలను న్యూస్ నింపే ప్రయత్నం చేస్తారా? గత కొంతకాలంగా కొంత కార్యకర్తల్లో నిశ్చేతం అనుకున్న నేపథ్యంలో మోడీ పర్యటన ద్వారా కొంత న్యూస్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి నిధులతో పోల్చుకుంటే మనమే కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తూ వస్తున్నాం పన్నుల రూపంలో అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తూ వస్తున్నారు కూడా. మరి దీనికి కౌంటర్గా ప్రధాని మోదీ ఏమైనా కమెంట్స్ చేసే అవకాశం ఉందా? అలాగే ఏ విధంగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉంది, నిధుల కేటాయింపులో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి అనే దానిపైన కూడా మరింత క్లారిటీగా ఇప్పుడు జరగబోయేటువంటి బహిరంగ సభ వేదికగా ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, 2014 తర్వాత తెలంగాణకు కేంద్రం ఎంపించింది, 2014 ముందు కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, ఆ తేడాను గుర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ బహిరంగ సభలో మాట్లాడే అవకాశం స్పష్టంగా ఉంది. మంచుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి గత 9 ఏళ్లుగా వచ్చిన నిధులపై గత కొంతకాలంగా బీజేపీ విస్తృతంగా కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా కేంద్రం తెలంగాణకు ఏ జిల్లాకు ఎంత మేర నిధులు ఖర్చు చేసింది అన్న దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ప్రతి జిల్లాలో కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రజాగర్జన సభ ద్వారా కూడా కార్యకర్తల్లో జోషింపడం, తెలంగాణకు కేంద్రం ఏం చేస్తుందన్న వివరాలను కూడా పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ విమర్శలను కూడా పూర్తిగా తిప్పికొట్టే అవకాశం స్పష్టంగా ఉంది. ఏ విధంగా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు అన్న దాని మీద కార్యకర్తలు అయితే కొంత ఇంట్రెస్ట్ ఆసక్తి కలుగుందని చెప్పుకోవచ్చు. అలాగే విక్రమ్, దక్షిణ తెలంగాణలో చూసినట్లయితే ఎక్కువగా కూడా బీజేపీ అక్కడే బహిరంగ సభలు నిర్వహించింది. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కూడా రాబోయే రోజుల్లో ప్రధాని పర్యటనలు ఉండబోతున్నాయా? ఉత్తర తెలంగాణలో పాలమూరు హైదరాబాదే కాకుండా మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణలో ఉన్న పాలమూరు హైదరాబాద్ ఈ ప్రాంతాలే కాకుండా ఉత్తర తెలంగాణ ఉన్న నిజామాబాద్ తో ఎల్లుండి ఈ నెల 3వ తేదీన నిజామాబాద్ తో పర్యటించబోతున్నారు. ఆ సభలో ఎటువంటి ప్రకటన చేస్తారన్నది కొంత ఆసక్తి ఉంది. ఇప్పటికే పసుపు రైతులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఈ పసుపు బోర్డు ప్రకటనతో కొంత అత్యాచరీకాలు వ్యతిరేక వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చే నెలలో ఈ నెలలోనే సిర్పూర్ కాదర్ నగర్ లో పర్యటించబోతున్నారు. మొత్తంగా ఉత్తర తెలంగాణ మీద కూడా బీజేపీ దృష్టి సారించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే విక్రమ్.